పొత్తులనేవి కొత్త పదం కాదు. అది ఎప్పుడు దేశంలో రాష్ట్రంలో చాలా సందర్భాల్లో పొత్తులు పెట్టుకున్నాయి. ఇప్పటి వరకు పొత్తుల మీద మేము చర్చించలేదు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని కాబడింది. ప్రతిపక్ష పార్టీలకి సంఘాలకి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఫస్ట్ మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే రాజకీయ పార్టీ ఉంటుంది, ఎలక్షన్స్ ఉంటాయి, పొత్తులు ఉంటాయి. అదే లేకపోతే మిగతావన్నీ రానటువంటి పరిస్థితి కాబట్టి ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చినటువంటి పార్టీలన్నింటితో కలిసి ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం చేశాం. ఎలక్షన్ సమయంలో అధ్యక్షుల వారు పార్టీ చర్చించి తగినటువంటి సమయంలో తగినటువంటి నిర్ణయం తీసుకుంటుంది తప్ప ఇప్పుడైతే దాని మీద డిస్కస్ చేయలేదు. వేశారా నువ్వు చూసావా నేను చూశానా? నేను మొన్నే చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి వేసాడేమో ఆత్మ ప్రబోధన సారు, నీకు నాకేం తెలుసు, సీక్రెట్ ఓటింగ్ అది. నేను మొన్నే చెప్పాను కదా ఎవరు వేశారు ఎవరికి తెలుసు. ఒకవేళ నాకు తెలుసు అని అన్నాను అనుకో, ఇమీడియట్గా నన్ను అరెస్ట్ చేయాలి. నీకు ఎక్కడ అవకాశం ఉంది ఎవరెవరు ఓటు వేశారని మీకెలా తెలుస్తుంది? అంతే కదా, సజ్జల రామకృష్ణారెడ్డి అయినా ఎక్స్ అయినా వైడ్ అయినా పలానా వ్యక్తి పలానాలకు ఓటు వేశారని చెప్తే అది సీక్రెట్ ఓటింగ్కి అవఘాతం కలిగించినట్టుగా కదా. ఎలా తెలిసింది? మ్యానిపులేట్ చేసి తెలుసుకున్నాడా లేకపోతే ఎలా తెలుసుకున్నాడు? ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా అటువంటి వారి మీద యాక్షన్ తీసుకోవాలి. వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ కాదు, సీక్రెట్ ఓటింగ్ వైలేట్ చేసినట్టుగా లెక్క కదా. ఆయనకి ఎలా తెలిసింది? నేను అందుకే మనం చెప్పాను ఫస్ట్ ఓట్ జగన్మోహన్ రెడ్డి వేశాడు కాబట్టి మై మర్చిపోయి వేశాడేమో. ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు కదా. ప్రస్తుతానికి దాని మీద చర్చించలేదు, ఇక్కడ కానీ అక్కడ కానీ. అక్కడైతే ముందు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కలిసి వచ్చిన పార్టీలతో ముందుకెళ్లాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాం. ఇంక జరగని దానికి మీరేముంది, మాతో సంప్రదింపులు లేవు కదా. ఇంక వాళ్ళు సంప్రదించలేదు మాతో, సంప్రదిస్తే అప్పుడు చూస్తాం. సంప్రదించలేదు కదా మీరు అనుకుంటే. వాళ్ళు నలుగురే కాదా, 40 మంది వస్తాం అన్నారు. రోజు చెవులు గీ గీయమంటున్నా, మేము వస్తాం. అందులో మంచి చేతలు చూసి ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోకూడదు డిసైడ్ చేస్తాం. మమ్మల్ని అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము స్పెషల్ స్టేటస్ గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాం, పోరాటం చేసాం, మా పని అంతా అయిపోయింది కదా. 22 మంది ఎంపీలకి ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ రాజ్యసభలో 10 మంది ఉన్నారు, 32 మంది ఉన్నారు. మెడల్ ఉంచి స్పెషల్ స్టేటస్ తెస్తామన్నాడు, వారం వెళ్తున్నాడు. మాకైతే శాలువాలతో ఢిల్లీ అంతా బీరువాలు నిండిపోయాడు. ఇప్పుడు శాలువాలు ఫోటోలతో మొత్తం ఢిల్లీ నిండిపోతున్నాయి. మొన్న వెళ్ళాడు, మళ్ళీ రేపు వెళ్తాడని ఇప్పుడే చూశాను. ఆయనకి అడగాలి, మా చేతిలో లేదు. ఇప్పుడు కోర్టులో ఉందా ఇష్యూ? కోర్టులో ఉంది, దాన్ని మాట్లాడకూడదు. వాళ్ళు ఇచ్చారు పిచ్చోడి చేతిలో రాయలాగా, ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు వారికి తెలియటం లేదు. మైండ్ పనిచేయక రోజుకు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. టోటల్ ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. కానీ నిన్న మళ్ళీ జూన్ 5 ఒకటి తీసుకుంటే ఇమీడియట్గా ప్రాంత రైతాంగం హైకోర్టులో వేశారు, అది మళ్ళీ వాయిదా పడింది. కోర్టులో ఉన్న ఇష్యూని మనం మాట్లాడకూడదు. మేమున్నన్ని రోజులు ప్రయత్నం చేశాం, పబ్లిక్ డిసైడ్ చేసుకోవాలి. మేము చాలా ప్రయత్నాలు చేశాం, మీరందరూ చూశారు కదా, కమిటీ వేసాం. అప్పుడున్నే వాళ్ళకి గవర్నర్ దగ్గర ఈయన ఉన్నాడు, నేనున్నాను, యనమల గారు ఉన్నారు, అటు నుంచి హరీష్ రావు వీళ్ళందరూ వచ్చారు. చాలా ప్రయత్నాలు చేసి ఒక కొలిక్ తీసుకొచ్చాం. మమ్మల్ని ప్రజలు పక్క పెట్టి వాళ్ళని అప్పచెప్పారు. వాళ్ళు దానిలో కాకుండా మొత్తం కొల్యూడు అయిపోయి మొత్తం అమ్మేశారు ఆంధ్రాన్ని. చాలాసార్లు చేశాం, అన్నీ చేశాం. మేము కాదు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ముందు డెసిషన్ తీసుకుంటే అప్పుడు ప్రతిపక్ష పార్టీగా మేము ఏం చేయాలో చేస్తాం. అప్పుడు ముందు ఎవరైతే బాగా కట్టాలో వాళ్ళు కట్టాలి, మా చేతిలో ఏం లేదు కదా. దాని మీద ఇంక మీ స్టడీ చేయలేదమ్మ. నేనైతే అంటే పార్టీలో డెసిషన్ తీసుకోలేదు. అయితే ఏంటంటే తప్పది, అంటే ఒక కోర్టులో ఇచ్చిన తర్వాత 2వ కోర్టుకు వచ్చినంత వరకు వెయిట్ చేయాలి, గాబరబడి చేశారని చెప్పి భావిస్తున్నాం అంతే.
భావిస్తున్నామంటే ఖండించినట్టు తప్పు అనే పదం వాడాడు ఇంకేమీ వాట్ ఎక్స్ట్రా